హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? సో ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా సిస్టర్వి లాంగ్ ఫ్రాక్ డ్రెస్సెస్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. పార్టీ వేర్ కలెక్షన్స్ అండ్ కాలేజ్ వేర్ కలెక్షన్స్ ఇవన్నీ అన్నమాట. ముందుగా వచ్చేసి ఏంటంటే, నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మనం ఇక్కడ ఫస్ట్ డ్రెస్ చూసేద్దాము. ఫస్ట్ డ్రెస్ వచ్చేసి పార్టీ వేర్ డ్రెస్ అండి, చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ నేను ఫస్ట్ వచ్చేసి ఈ డ్రెస్ మీద దుపట్టా చూపిస్తున్నాను అన్నమాట. దుపట్టా వచ్చేసి మజంతా పింక్ కలర్ అండి. బెనారస్ పట్టు అంటారు కదా, అలా వచ్చిందనమాట. అంటే మేము స్పేర్గా తీసుకున్నాము దుపట్టా. 650 రూపీస్ అండి ఇది. ఏమంటారు, ఇలాగా డిజైన్ అనేది ఇలాగ ఉంటుంది. దెన్ నెక్స్ట్ వచ్చేసి డ్రెస్ చూద్దాము. డ్రెస్ వచ్చేసి పై బాటమ్ వచ్చేసి పికాక్ బ్లూ కలర్ అండి, మిర్రర్ వర్క్ అనమాట మొత్తం కంప్లీట్గా. హ్యాండ్ దగ్గర వచ్చేసి ఇలా స్టిచ్ చేయించామన్నమాట, ఇలాగ స్టిచ్ చేయించాము. ఇప్పుడు కొత్తగా లేటెస్ట్ మోడల్ కదా ఇది, సో అందుకని ఇలా వేయించాము. కింద వచ్చేసి చిన్న టాంగిల్స్ పెట్టించామండి, ఏమంటారు బోట్ నెక్ పెట్టించామన్నమాట. మేము ఇది క్లాత్ అనేది మొత్తం కూడా స్పేర్గా తీసుకున్నామన్నమాట, స్పేర్గా తీసుకొని స్టిచ్ చేయించామండి. సో ఓవరాల్గా ఇలా ఉంటుంది. బ్యాక్ వచ్చేసి కూడా మనకి ఇలా వస్తుందని, బోట్ నెక్ ఉంటుంది కదా సేమ్ అదే అనమాట. మేము అక్కడ క్లాత్ అనేది ఎక్స్ట్రా వేయించుకున్నాం అనమాట, కొంచెం మనకు బ్రా కనిపిస్తుంది అనేసి. సో కింద మొత్తం ఏమంటారు ఫ్లోర్ లెంత్ మొత్తం కూడా ఇలా ఉంటుంది అనమాట. లెమన్ ఎల్లో కలర్ అండి, మంచి లెమన్ ఎల్లో కలర్ అండ్ గోల్డ్ కలర్ అనమాట, రెండు మిక్స్ అవుతూ ఉంటుంది. చాలా చాలా షైనీగా ఉంటుంది అండ్ చాలా స్మూత్గా కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఈ డ్రెస్ అయితే చాలా లైట్ వెయిట్గా ఉంటుందని కూడా చెప్పొచ్చు, ఎందుకంటే అస్సలు బరువు ఉండదు. సో కింద ఫ్లోర్ లెంత్ మొత్తం కూడా ఇలా ఉంటుందండి. ఇది ఇంపోర్టెడ్ క్లాత్ అన్నమాట, చాలా బాగుంటుంది, మంచి లెమన్ ఎల్లో కలరు. ఏమంటారు ఈ ఫ్లోర్ లెంత్ మొత్తం కూడా 4.5 మీటర్స్ పట్టిందండి. ఇక్కడ మనకు దీని మీద వచ్చేసి ఏమంటారు బెల్స్ ఉంటాయి కదా, బెల్స్ డిజైన్స్ వచ్చిందనమాట. అంటే గంటలు వచ్చాయన్నమాట మొత్తం డిజైన్ అంతా కూడా. ఇప్పుడు అది ట్రెండ్ కదా ఇలాగ బెల్స్ వచ్చేది. సో ఓవరాల్గా డ్రెస్ అంతా ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. సో మాకు వచ్చేసి ఈ డ్రెస్ కాస్ట్ మొత్తం స్టిచ్చింగ్ క్లాత్ దుప్పట మొత్తం కలిపి కూడా 3,500 రూపీస్ పడిందండి. మేము ఈ స్టిచ్చింగ్ అనేది మొత్తం కూడా మా ఓన్ ప్లాన్తో చేయించుకున్నామన్నమాట, ఇలా చేస్తే బాగుంటుందనేసి. ఇంకా ఏంటంటే లెవెన్ ఎల్లో కలర్కి పికాక్ బ్లూ కాంబినేషన్ చాలా చాలా బాగుంటుందండి. వీటికి కాంబినేషన్ పింక్ కలర్ దుప్పట ఇంకా హైలైట్ అన్నమాట. ఈ దుప్పట వల్ల మంచి లుక్ వచ్చింది దీనికి. ఇప్పుడు వచ్చేసి సెకండ్ వన్ చూద్దాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి రెడ్ అండ్ బ్లాక్ కలర్ అండి, మంచి రెడ్ అండ్ బ్లాక్ కలర్ అనమాట, చాలా చాలా బాగుంటుంది. పై బాటమ్ వచ్చేసి బ్లాక్ కలర్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుందండి ఫుల్గా. మేము ఇది ఈ డ్రెస్ క్లాత్ కూడా మేము స్పేర్గా తీసుకున్నామండి. పై బాటమ్ వచ్చేసి 2 మీటర్స్ తీసుకున్నామన్నమాట, కింది బాటమ్ వచ్చేసి 3.5 మీటర్స్ తీసుకున్నాము. పై బాటమ్ మొత్తం డిజైన్ అంతా కూడా మనకు గోల్డ్ అండ్ రెడ్ కలర్ ఎంబ్రాయిడరీ చేసి ఉంటుందండి, చాలా చాలా బాగుంటుంది. సో మొత్తం ఇలా వస్తుందన్నమాట. హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ పెట్టించామన్నమాట. నెక్ అనేది స్పెషల్గా నెక్ వచ్చేసి డిజైన్ ఏం పెట్టించలేదండి, జస్ట్ అలాగా రౌండ్ నెక్ పెట్టించామన్నమాట. నేను మీకు పిక్ అనేది పక్కన యాడ్ చేస్తానండి ఉన్న డ్రెస్సెస్ వరకు, ఓకేనా? మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో పై బాటమ్ మొత్తం కూడా ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. బ్యాక్ సైడ్ వచ్చేసి జిప్ వేయించామన్నమాట, అది కింద ఫ్లోర్ లెంత్ మొత్తం కూడా మంచి రెడ్ కలర్ అండి, ప్యూర్ రెడ్ కలర్ అనమాట, చాలా చాలా బాగుంటుంది. కింద రెడ్ కలర్ క్లాత్ వచ్చేసి 3.5 మీటర్ పడిందండి, ఎందుకంటే మనకు ఏమంటారు ఫ్లోర్ లెంత్ అనేది ఎక్కువ రావాలి కదా, అప్పుడే కదా మంచి లుక్ ఉంటుంది. సో అందుకోసం అన్నమాట. ఇలాగ మొత్తం కూడా ప్లెయిన్ ఉంటుంది, మధ్యలో ఏం వర్క్ ఏం ఉండదు. కింది పార్ట్ వచ్చేసి ఒక బ్లాక్ కలర్ క్లాత్ తీసుకొని ఒక మనము ఏమంటారు బార్డర్ అంటారు కదా అలాగన్నమాట, మనకు బార్డర్ లాగా ఒక బ్లాక్ కలర్ క్లాత్ తీసుకొని వేయించాము. ఒక చిన్న లేస్ అనమాట, ఒక లేస్ చిన్న మధ్యలో కొంచెం లుక్ కోసం లేస్ వేశారన్నమాట అదండి. ఇది కూడా ఓన్ స్టిచ్చింగ్ అనమాట. ఇలా ఈ డ్రెస్ వచ్చేసి ఇలా స్టిచ్చింగ్ చేర్చుకున్నాము. సో దీని మీదకి వచ్చేసి ప్యాంటు బ్లాక్ కలరు, చున్నీ వచ్చేసి రెడ్ అండ్ బ్లాక్ కలర్ అండి. సో ఈ దీని కాస్ట్ వచ్చేసి 2,000 రూపీస్ ఫ్రెండ్స్. చాలా చాలా బాగుంటుంది, చాలా మంచి గ్రాండ్ లుక్ ఉంటుంది అండ్ చాలా సింపుల్గా కూడా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది అంతే, ఇంకంతకైనా మీకు ఏం చెప్పలేను నేను.
మీరు చూస్తున్న పిక్ పక్కన ఎలా ఉందనేది మీకే అర్థమవుద్ది. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అనండి, మంచి లైట్ బేబీ పింక్ కలర్ అని చెప్పొచ్చు. ఈ డ్రెస్ వచ్చేసి ఇది కూడా పార్టీ వేర్ డ్రెస్ అండి. మనకు పైన బాటమ్ వచ్చేసి మొత్తం కూడా ఇలా మిర్రర్ వర్క్ తోటి మంచి డిజైన్ ఇచ్చాడన్నమాట. మిర్రరు అన్న ముత్యాలు ఉంటారు కదా, వాటితోటి ఇలా డిజైన్ చేశారు నెక్ దగ్గర మొత్తం కూడా. నైట్ టైం అయితే చాలా చాలా బాగుంటుంది. ఇందాక రెడ్ అండ్ బ్లాక్ కలర్ చూపించాం, అది కూడా నైట్ టైం అయితే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. మనకి ఇంకా హ్యాండ్స్ దగ్గర కూడా ఇలాగ మిర్రర్ వర్క్ ఇచ్చారండి, కుందన్ వర్క్ మిర్రర్ వర్క్ ఇచ్చారనమాట. ఇలా మధ్యలో ఒక లేసు డిజైన్ లాగా ఇచ్చారు, దాని కింద కూడా ఒక బార్డర్ ఉంది కదా, ఆ బార్డర్ కూడా మొత్తము మిర్రర్ వర్క్ ఇచ్చారనమాట. మధ్యలో మొత్తం కూడా వచ్చేసి ప్లెయినే ఉంటుంది ఫ్రెండ్స్, డిజైన్ ఏమి ఉండదు. పై బాటమ్ మొత్తం కూడా మంచిగా హైలైట్ చేశారు వర్క్ తోటి, గ్రాండ్ ఆ ఒక్క మిర్రర్ వర్క్ వల్ల మంచి గ్రాండ్ లుక్ వస్తుంది అనమాట. మధ్యలో మొత్తం కూడా ఇంకా మొత్తం ఫ్లోర్ అంతా కూడా ఇలాగే ఉంటుంది ఫ్రెండ్స్, ప్లెయిన్గా ఉంటుంది. దీని క్లాత్ వచ్చేసి కొంచెం ట్రాన్స్లేట్గా ఉంటుంది, కానీ లోపల మనకు లైనింగ్ అనేది ఇచ్చారు కాబట్టి మనం చాలా కంఫర్టబుల్గా ఉండొచ్చు. ఈ డ్రెస్ క్లాత్ వచ్చేసి 1800 రూపీస్ ఫ్రెండ్స్. ఓకే, మీకు మా ఏమంటారు డ్రెస్సెస్ కలెక్షన్ నచ్చితే కనుక ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా కామెంట్ చెప్పండి ఎలా ఉన్నాయి అనేది. దీనికి వచ్చేసి ప్యాంటు వచ్చేసి పింక్ కలరు, చున్నీ కూడా పింక్ కలర్ ఇచ్చారండి, మొత్తం సెల్ఫ్ అన్నమాట. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వన్ చూద్దాము. నెక్స్ట్ వన్ వచ్చేసి వైట్ అండ్ బ్లూ కలర్ అండి, చాలా చాలా బాగుంటుంది, చాలా సింపుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. మనకి ఇక్కడ పైన బాటమ్ వచ్చేసి ఇక్కడ మనకు ఒక ఫ్లవర్ ఇచ్చారనమాట, కొంచెం మనకు అదే లుక్ వస్తుందన్నమాట. ఇలాగ వైట్ అండ్ బ్లూ కలర్ ఎంబ్రాయిడింగ్ చేశారనమాట, చాలా బాగుంటుంది. ఎందుకంటే వన్ సైడ్ మనం చున్నీ వేసుకుంటాం కాబట్టి ఇంకొక వన్ సైడ్ ఈ డిజైన్ అనేది మంచిగా బాగా కనిపిస్తుంది. సో దీనికి వచ్చేసి హాఫ్ ఎన్స్ అండి, మధ్యలో వచ్చేసి మనకి ఇలా కొంచెం కట్ వర్క్ ఇచ్చారనమాట. సో పై బాటమ్ మొత్తం కూడా ఇలా ఉంటుంది ఫ్రెండ్స్, కింది బాటమ్ మొత్తం కూడా మనకు వైట్ అండ్ బ్లూ కలరు చెక్స్ లాగా ఇలా వస్తుందన్నమాట. ఇది నావీ బ్లూ కలర్ అండి, చాలా బాగుంటుంది, క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉంటుందన్నమాట. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి 1000 రూపీస్ ఫ్రెండ్స్. దీని మీదకి వచ్చేసి వైట్ కలర్ చున్నీ, వైట్ కలర్ ప్యాంట్ అనమాట. మీకు నేను పక్కన పిక్చర్ యాడ్ చేశాను చూడండి ఎలా ఉందో, అర్థమైపోతుంది మీకు. ఇప్పుడు నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి ఏమంటారు మెరూన్ రెడ్ కలర్ అండ్ గోల్డ్ కలర్ అండి. మనకు డిజైన్ చూసుకుంటే ఇప్పుడు ఇక్కడ ఇలా ఉంది ఫ్రెండ్స్. డిజైన్ అనేది ఎలా ఇచ్చారంటే మనకు హ్యాండ్స్ దగ్గర చూసారా ఎంత హెవీగా ఇచ్చాడో, మనకు హ్యాండ్స్ అనేవి కూడా అసలు ఫుల్ వర్క్ అనేది కనిపిస్తుంది అన్నమాట. ఫ్రంట్ వచ్చేసి డిజైన్ అంతా కూడా ఇలా ఇచ్చారన్నమాట, కింది వరకు ఇచ్చారు, చాలా బాగుంటుంది. బేసిక్గా మా సిస్టర్ కూడా నా అంత హైటే ఉంటుంది ఫ్రెండ్స్, అంత సో అందుకు మంచి లుక్ వస్తుంది అన్నమాట డ్రెస్కి. సో ఇక్కడ హ్యాండ్స్ దగ్గర మనకు గోల్డ్ వర్క్ ఇచ్చారు అండ్ ఫ్రంట్ మనకు నెక్ దగ్గర కూడా గోల్డ్ వర్క్ ఇచ్చారండి, చాలా బాగుంటుంది. కింద బాటమ్ వచ్చేసి కూడా ఇలాగ ఏమంటారు చిన్న చిన్న ఒక కొంచెం పెద్ద సైజు బంచెస్ లాగా ఇచ్చారన్నమాట, ప్రింట్ ఇచ్చారు, గోల్డ్ ప్రింట్ ఇచ్చారు. కింద వచ్చేసి కట్ వర్క్ ఇచ్చారండి, చాలా బాగుంటుంది. ఈ డ్రెస్ ఫ్లోర్ లెంత్ వచ్చేసి చాలా అంటే చాలా ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్, చాలా చాలా బాగుంటుంది. ఈ డ్రెస్ అయితే ఎంత గ్రాండ్ లుక్ ఉంటుందంటే అసలు చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ మెరూన్ రెడ్ కలరు అండ్ గోల్డ్ కలరు ఈ రెండు కాంబినేషన్ అంటే చాలా బాగుంటుంది కదా. ఈ డ్రెస్కి వచ్చేసి ఏమంటారు ప్యాంటు చున్నీ రెండు కూడా మనకు మెరూన్ రెడ్ కలరే వస్తుందండి, సెల్ఫ్ అనమాట. చాలా చాలా అంటే చాలా బాగుంటుంది, చూస్తున్నారు కదా డ్రెస్ అనేది ఎలా ఉందనేది. సో ఓవరాల్గా ఇలా ఉంటుంది ఫ్రెష్ డ్రెస్ అనేది, మంచి మెరూన్ రెడ్ కలర్ అండి, సూపర్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్ అండి, సో ఎల్లో కలర్ డ్రెస్ అనమాట ఇది. సో డ్రెస్ వచ్చేసి ఇలా ఉంటుంది ఫ్రెండ్స్, ఏమంటారు పైన వచ్చేసి మనకు బ్లూ కలరు అండ్ గ్రీన్ కలరు, సిల్వర్ కలరు, గోల్డ్ కలర్ మొత్తం ఇలాగా మనకు మంచి వర్క్ ఇచ్చారన్నమాట. మీకు ఇది పిక్ అనేది పక్కన యాడ్ చేస్తాను చూడండి. కింద బార్డర్ ఏమంటారు బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది, మొత్తం కూడా మనకు బ్లూ కలరు గ్రీన్ కలర్ తోటి మంచి పెద్ద బార్డర్ ఇస్తారండి, చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట. ఇది కూడా పార్టీ వేర్ డ్రెస్ అండి, చాలా చాలా లుక్ ఉంటుంది.
ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి 1500 అండి. బాటమ్ వచ్చేసి ఏమంటారు గ్రీన్ కలర్, దుపట్టా వచ్చేసి ఎల్లో అండ్ గ్రీన్ కలర్ అండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వన్ చూద్దాము. ఇది వచ్చేసి మిర్చి రెడ్ అండ్ క్రీమ్ కలర్ అండి. సో కింద వచ్చేసి కూడా మంచి మిర్చి రెడ్ కలర్ అన్నమాట. కింద మొత్తం బాటమ్ కూడా మొత్తం ప్లెయిన్ ఉంటుంది, పై బాటమ్ మొత్తం కూడా క్రీమ్ కలర్ అండి. ఈ క్రీమ్ కలర్ బాటమ్ మీద మనకి ఇలాంటివి చిన్న చిన్న ఫ్లవర్ వాజ్ లాగా ఇచ్చారన్నమాట డిజైను. చిన్న చిన్న కుందన్స్ ఇచ్చారన్నమాట. చాలా సింపుల్గా ఉంటుంది, బాగుంటుందండి. మనకు నెక్ దగ్గర వచ్చేసి రౌండ్ నెక్ పెట్టించాము, సింపుల్గా పైపింగ్ వేయించామన్నమాట. ఇలా వస్తుంది. హ్యాండ్స్ కూడా వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ అండి. మనకు హ్యాండ్ మీద కూడా ఫ్లవర్ ప్రింట్ ఉంటుంది. హ్యాండ్స్కి కూడా కింద కొంచెము పైపింగ్ అనేది వేశారన్నమాట. అంటే వైట్ కలర్ కదా ఇది, చూడడానికి బాగుంటుంది అనేసి చిన్న పైపింగ్ వేయించాము. ఇలా వస్తుంది. కింద వచ్చేసి రెడ్ కలర్ అనేది మంచి రెడ్ కలర్ అండి. ఎంత బాగుంటుందంటే ఆ రెడ్ కలర్కి ఈ ఆఫ్ వైట్ కలర్కి మంచిగా సెట్ అయింది ఫ్రెండ్స్, చాలా చాలా బాగుంది. ఈ డ్రెస్ కూడా వచ్చేసి మెటీరియల్ తీసుకున్నామండి మేము, క్లాత్ తీసుకొని స్టిచ్చింగ్ చేర్చుకున్నాము. సో కింద ఓవరాల్గా ఫ్లోర్ లెంత్ అనేది మొత్తం ఇలా ప్లెయిన్గా ఇలా ఉంటుంది ఫ్రెండ్స్, చాలా చాలా బాగుంటుంది. ఈ డ్రెస్ కాస్ట్ కూడా 2000 రూపీస్ అండి. సో దీనికి కూడా దుప్పట్టా వచ్చేసి ఆఫ్ వైట్ కలరు, ప్యాంట్ కూడా ఆఫ్ వైట్ కలర్ అండి. ఇది వచ్చేసి తన బర్త్డే అనమాట, తన బర్త్డే తీసుకున్నదండి ఈ డ్రెస్. నెక్స్ట్ వచ్చేసి నావీ బ్లూ కలర్ అండి. సేమ్ ఇదే డ్రెస్ మా సిస్టర్కి, నాకు ఇద్దరికి ఉందనమాట. సో అందుకు ఇక్కడ నా పిక్చర్ యాడ్ చేశాను. ఇక్కడ వచ్చేసి మనకు నావీ బ్లూ మీద ఎల్లో కలర్, రెడ్ కలర్, గోల్డ్ కలర్ ఇలా మన డిజైన్ ఇచ్చాడండి. నెక్ చుట్టూరు ఇట్లా మనకు డిజైన్ ఇచ్చాడు. కొంచెం ఈ డ్రెస్ వచ్చేసి మనకు కోట్ టైప్ లాగా వస్తుందన్నమాట. ఇక్కడ మనకు ఉన్నాయి కదా, ఇక్కడ మనకు బొందెల లాగా ఇచ్చారన్నమాట. వాటికి చిన్న బంచెస్ వేశారు. మనకు కావాలంటే కట్టుకోవచ్చు అండి అవి బొందెలు అనేవి, లేకపోతే కనుక ఇలా తీసేసుకొని ఫ్రీగా వదిలేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇలా ఉంటుందన్నమాట. నావీ బ్లూ కలర్కి ఎల్లో కలర్ కాంబినేషన్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ట్రెండ్ కదా అదే. సో ఇలాగా అక్కడక్కడ చిన్న చిన్న బంచెస్ లాగా ఇచ్చారండి. ఇలా ఉంటుందన్నమాట. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి 1300 అండి. సో దీని మీదకి వచ్చేసి దుప్పట్టా కూడా స్పేర్గా తీసుకున్నామన్నమాట. ఏమంటారు దుప్పట్టా వచ్చేసి 250 రూపీస్ అండి. అక్కడక్కడ ఏమంటారు మిర్రర్స్ వచ్చాయన్నమాట. దీనికి బార్డర్ వచ్చేసి కొంచెం లైట్గా మిర్రర్ వరకు చూపిస్తుంది. పిక్ పక్కన పెట్టాను కదా చూడండి, ఇలా వస్తుందన్నమాట. ఇక్కడ కెమెరాలో మీకు కొంచెం లైట్ షేడ్ కనిపిస్తుంది, కానీ పక్కన పిక్లో క్లారిటీగా కనిపిస్తుందండి. ఎల్లో కలర్ దుప్పట్టా అన్నమాట ఇది. సో ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి 1300 రూపీస్ అండి. నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రీన్ కలర్ డ్రెస్ అండి, ప్యారెట్ గ్రీన్ కలర్ అన్నమాట. ఇది కూడా ఫ్లోర్ లెంత్ అనేది చాలా అంటే చాలా ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకు వచ్చేసి ప్యారెట్ గ్రీన్ కలర్ అండ్ గోల్డ్ కలర్ ఇచ్చాడన్నమాట. రెండు కాంబినేషన్ ఇచ్చాడు. మనకు నెక్ దగ్గర చూసుకుంటే ఇలాగ గోల్డ్ కలర్ దాని మీద మనకు డిజైన్ ఇచ్చారన్నమాట. ఇలాగ కింద కొంచెం కట్ వర్క్ ఇచ్చారు. ఆఫ్ హ్యాండ్స్ ఇచ్చారండి. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి 1800 రూపీస్ ఫ్రెండ్స్. కింద ఫ్లోర్ లెంత్ మొత్తం కూడా ప్లెయిన్ కలర్ ఉంటుంది, మంచి షైనింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్. మన కింద బార్డర్ వచ్చేసి జస్ట్ ఒక గోల్డ్ కలర్ లేస్ లాగా ఇచ్చారన్నమాట. మొత్తం ప్లెయిన్ కలర్లో ఉంటుంది, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ డ్రెస్ కూడా మరీ హెవీగా లేకుండా, మరీ సింపుల్గా లేకుండా, మీ రిచ్గా కొంచెం రిచ్గా గ్రాండ్ లుక్లో కనిపిస్తాయి ఫ్రెండ్స్ ఈ డ్రెస్సెస్ అన్నీ కూడా. సో ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ డ్రెస్ అనేది. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ కలర్ అండి, బ్లాక్ అండ్ క్రీమ్ కలర్ డ్రెస్ అన్నమాట. ఇది వచ్చేసి ప్యూర్ కాటన్ అండి. ఇది కూడా క్లాత్ తీసుకున్నాము మేము, ఇట్లా 4 మీటర్స్ తీసుకున్నాము అన్నమాట. మనకు డిజైన్ అది మొత్తము ఒకటే ఉంటుంది ఫ్రెండ్స్, కంటిన్యూ ఉంటుంది. ఇక్కడ కూడా రౌండ్ నెక్ పెట్టించామన్నమాట, చిన్న పైపింగ్ వేయించాము నెక్ దగ్గర.
సో డిజైన్ డ్రెస్ అంతా కూడా ఇలాగ ఉంటుంది ఫ్రెండ్స్. మొత్తం అంబ్రిల్లా కటింగ్ పెట్టించాము, ఫ్లోర్ లెంత్ అనేది ఎక్కువ ఇచ్చామన్నమాట. ఇలా ఉంటుంది, బ్లాక్ అండ్ క్రీమ్ కలరు. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి 1500 రూపీస్ పడిందండి, అండ్ స్టిచ్చింగ్ అండ్ క్లాత్ అనమాట. దీనికి వచ్చేసి ఏమంటారు, క్రీమ్ కలర్ ప్యాంటు, క్రీమ్ కలర్ చున్నీ అనమాట అండి. ప్యూర్ కాటన్, డైలీ వేసుకోవచ్చు, ఫంక్షన్లకు కూడా వేసుకోవచ్చు అండి. డ్రెస్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి కలకంబరం కలర్ అంటారు కదా, అదండి ఆ కలర్ అనమాట. కలకంబరం కలరు అండ్ గ్రీన్ కలర్ అండి. మనం ఇది ఏమంటారు, మొత్తం ప్లెయిన్గానే ఉంటుంది ఫ్రెండ్స్. అంత హెవీగా మంచి పార్టీ లుక్ అయితే ఉండదు, నార్మల్గా ఉంటుంది. మనకి ఇక్కడ మధ్యలో వచ్చేసి మొత్తం ప్లెయిన్గా ఉంటుందన్నమాట, బట్ వేసుకుంటే బాగుంటుందండి. కింద బార్డర్ అనేది హెవీగా పెద్దగా ఇచ్చాడనమాట. ఇక్కడ వచ్చేసి బెనారస్ క్లాత్ వేశాడు అండ్ చిన్న చిన్న బంచెస్ లాగా ఇచ్చాడనమాట. ఇలా పెద్దగా బార్డర్ ఇచ్చాడు. ఇది వచ్చేసి 1500 లోపే పడిందండి, ఎక్కువ కాస్ట్ ఏం కాదు, 1200 1300 ఉంటుంది అంతే. ప్యాంట్ గ్రీన్ కలర్, చున్నీ వచ్చేసి గ్రీన్ అండ్ కలకంబరం కలర్ అండి. దెన్ నెక్స్ట్ వచ్చేసి రాయల్ బ్లూ కలర్ అండి. రాయల్ బ్లూ కలర్ మీద మనకి ఇక్కడ రెడ్ గ్రీన్ వైట్ ఇట్లాగా మనకు డిజైన్ ఇచ్చారు. నెక్ దగ్గర వచ్చేసి రెడ్ అండ్ గ్రీన్ కలరు ఏమంటారు, ఒక లేస్ లాగా వేశారనమాట. హాఫ్ హ్యాండ్స్ ఇచ్చారు, మధ్యలో వచ్చేసి చిన్న కట్ వర్క్ ఇచ్చారండి. కింద వచ్చేసి మనకి ఇట్లా ఒక ఫ్లవర్ డిజైన్ ఇచ్చాడు, వైట్ రెడ్ గ్రీన్ తోటి మనకు ఇట్లాగ డిజైన్ ఇచ్చారనమాట. కింద బార్డర్ వచ్చేసి కొంచెం పెద్ద బార్డరు అండ్ లైన్స్ ఇట్లా ఇచ్చారనమాట. ఇది కూడా వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మంచి లుక్ వస్తుంది. దీనికి వచ్చేసి రెడ్ కలర్ ప్యాంట్, బ్లూ అండ్ రెడ్ కలర్ దుప్పట్టా ఇచ్చారనమాట. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి 1500 రూపీస్ అండి. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ అండి. మాకు మా సిస్టర్కి కానీ మా అమ్మకి కానీ బ్లాక్ అంటే చాలా ఇష్టము. మనకు నెక్ దగ్గర వచ్చేసి మొత్తం గోల్డ్ కలరు ఇట్లా కట్ వర్క్ తోటి మనకి ఎంబ్రాయిడరీ ఇచ్చారండి. ఈ బ్లాక్ మీద గోల్డ్ కలర్ అనేది బాగా కనిపిస్తుంది అన్నమాట. సో ఇలా వచ్చింది డిజైన్ అనేది మొత్తం కూడా. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి 1150 రూపీస్ అండి. కింద మొత్తం కూడా మనకి ఇట్లాగా ఏమంటారు డిజైన్ ఇచ్చారనమాట, గోల్డ్ కలర్ తోటి డిజైన్ ఇచ్చారు. ఇది ఫ్లోర్ లెంత్ అనేది మరీ ఎక్కువ ఉండదండి, కొంచెం మీడియంగా ఉంటుంది. ఓకే, మీలో ఎంతమందికి ఇష్టం బ్లాక్ కలర్ అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్ చెప్పండి ఫ్రెండ్స్. ఓకేనా, ఈ డ్రెస్కి వచ్చేసి బ్యాక్ సైడ్ కూడా మనకు చిన్న ఇట్లా వర్క్ ఇచ్చారండి. బ్యాక్ సైడ్ నెక్ దగ్గర ఇలా వస్తుందన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకొక బ్లాక్ కలర్ డ్రెస్ అండి. ఇది వచ్చేసి నెట్ క్లాత్ అన్నమాట. ఇది వచ్చేసి కాలర్ అండి, మనకు కాలర్ లాగా వస్తుంది. కాలర్ దగ్గర కూడా ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు, మొత్తం స్టోన్ వర్క్ అన్నమాట. నెక్ దగ్గర కూడా స్టోన్ వర్క్ ఇచ్చారు. ఇది వచ్చేసి నెట్ క్లాత్ అండి. మనకు హ్యాండ్స్ వచ్చేసి బుటా హ్యాండ్స్ ఇచ్చారు. ఇక్కడ మనం క్లాత్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకు నెక్ పార్ట్ దగ్గర స్కిన్ అనేది కొంచెం కనిపిస్తుంటుంది, సో అందుకనేసి మేము బ్లాక్ కలర్ క్లాత్ కొంచెం అలాగ స్టిచ్ చేర్చుకున్నాం అన్నమాట. సో ఓవరాల్గా ఇలా ఉంటుంది. కింద వచ్చేసి మనకి ఇలాగ కొంచెము ఏమంటారు లేస్లు వేశారనమాట, గోల్డ్ కలర్ తోటి. సో ఇది ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి 1300 రూపీస్ ఫ్రెండ్స్. ఈ డ్రెస్ వచ్చేసి మా సిస్టర్ 10th క్లాస్లో ఉన్నప్పుడు తీసుకుంది ఫ్రెండ్స్, అందుకు కొంచెం చిన్నగా అనిపిస్తుంది మీకు. లాస్ట్ వన్ వచ్చేసి ఇంకా ఎల్లో, బ్లాక్, రెడ్ కలర్ అండి. ఈ మూడు కలర్ చాలా చాలా మంచి కాంబినేషన్ కదా. సో డ్రెస్ వచ్చేసి ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. పైన నెక్ మొత్తం పైన బాటమ్ దగ్గర వచ్చేసి ఇలా మనకు ఫ్లేవర్ ఇచ్చారనమాట, అటు ఇటు ఫ్లేవర్స్ వస్తాయి. నెక్ దగ్గర వచ్చేసి మనకు రెడ్ కలర్ పైపింగ్ ఇస్తారు. కింద మొత్తం వచ్చేసి కూడా మనకు బ్లాక్, రెడ్ ఎల్లో కలర్ తోటి మొత్తం 3 కలర్స్ మిక్స్ అయి ఉంటుంది అన్నమాట. అక్కడక్కడ కొంచెం పెద్ద ఫ్లేవర్స్, చిన్న ఫ్లేవర్స్ ఇచ్చారు. ఈ డ్రెస్ క్లాత్ అయితే ఫ్రెండ్స్ ఎంత సాఫ్ట్గా ఎంత స్మూత్గా ఉంటుందంటే అస్సలు చాలా చాలా బాగుంటుంది. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి 1000 రూపీస్ ఫ్రెండ్స్.
లెగ్గిన్ చున్నీ అంతా కలిపి అనమాట 1000 రూపీస్. రెడ్ కలర్ లెగ్గిన్, రెడ్ కలర్ దుప్పటా వచ్చారు. చాలా బాగుంటుంది కాలేజ్కి వెళ్ళే వాళ్ళకు, అలాంటి వాళ్ళకు చాలా బాగుంటుంది అనమాట. ఓకే, సో ఇదే ఫ్రెండ్స్ ఈరోజు నా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో ఎలా ఉంది అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.